అలాగే విధ్వంసపూరిత రాజకీయం, నిర్మాణాత్మక రాజకీయం, రెండు పదాలు ఉన్నాయి. నువ్వు నాకు సపోర్ట్, నాకు ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తాను తప్ప నేను బాగుండాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు ఆలోచించను. ఆంధ్రప్రదేశ్ బాగుంటే పవన్ కళ్యాణ్ బాగుంటాడు, ఆంధ్రప్రదేశ్ బాగుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, అట్లా ఆలోచించాలి తప్ప పదవినే టార్గెట్గా పెట్టుకొని చేస్తే ఏమవుద్దంటే చాలామంది నచ్చకపోవచ్చు ఈ పదం. నేను ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అని అరుస్తారు. నినాదాలతోటి సీఎం అవ్వలేం, ఓట్లేస్తేనే సీఎం అవుతాం. రోడ్ల మీదకి వచ్చి గజమాలలేసి క్రేన్లు పెట్టి గజమాలలేస్తే సీఎం అవ్వం, ఓట్లేస్తే సీఎం అవుతాం. హారతులు పెట్టితే సీఎం అవ్వం, ఓట్లు వేస్తే సీఎం అవుతాం. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన ఆరాధన ఉంటుంది, విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఆరాధన ఓట్ల కింద మారినప్పుడు ఎంత ప్రజాభిమానం ఉన్నా నిష్ప్రయోజనం అవుతుంది. టీవీల్లో బాగుంటుంది, టీఆర్పీలకు బాగుంటుంది తప్ప అధికారం దిశగా వెళ్ళాం. నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పింది, నేను అజాత శత్రువుని అవ్వడానికి రాజకీయాల్లోకి రావాల. కొంతమంది నన్ను శత్రువుగా పరిగణిస్తానంటే సంతోషం, నేను మీకు శత్రువునే, భయపడని నన్ను చూసి, నాకు ఆ భయాలు లేవు. రాజకీయాల్లోకి వచ్చి ఒక అభిప్రాయం చెప్పినప్పుడు దానికి ఒక విరుద్ధమైన అభిప్రాయం ఒకటి ఉంటుంది, ఒక డిసెంట్ ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అందువల్ల నేను కొంతమందిని మెజారిటీని రక్షించడానికి, మెజారిటీ ప్రజల్ని రక్షించడానికి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి నేను కొంతమందికి శత్రువు అవ్వడానికి చాలా సంసిద్ధంగా ఉన్నాను. వారు నా మీద టార్గెట్లు చేసిన వ్యక్తిగతంగా నాకు ఓకే. ప్రజలు బాగుండాలి అంటే ఒకటి త్యాగం చేయాలి. నాకు పోగొట్టుకోవడానికి చాలా ఉంది, అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధపడి వస్తున్నాను, అందుకే రాజకీయాలు. నన్ను ఈ మాట అంటే నేను భయపడిపోతానేమో, ఈ మాట అంటే వెనక్కి వెళ్ళిపోతానేమో, మీరు అనే కొద్దీ నేను ఇంకా రాటు తేలుతాను తప్ప మీరు అంటే నేను రాటు తేలిపోతాను. అది మీ చేతుల్లో ఉంది. నన్ను మెత్తగా ఉంచుతారా లేదంటే మా తెనాలి వెంకటేశ్వర గారి దగ్గర చెప్పులు, మళ్ళీ కొత్త చెప్పులు తీసుకుని చూపించాలి, అది మీ చేతుల్లో ఉంది.